ఏదో వైరస్ పోయేదానికి కొన్ని టీకాలు ఇంజక్షన్స్ అన్ని వేస్తా ఉన్నారు. అందరూ వేయించుకొని దూరం మంచి మంచికి దూరం పాటించి మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండే పరిస్థితుల్లో మనమే మేల్కోవాలని చెప్పి ముఖ్యంగా మన ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన లాంటి వాళ్ళకే కరోనా వ్యాధి లక్షణాలు వచ్చినాయంటే మన లాంటి వాళ్ళము పేదోళ్ళము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకందరూ తెలియజేసేది ఏమంటే జాగ్రత్త పాటించండి, జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా ఆ దేవుని పైన భారం వేసి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ మనం జాగ్రత్తగా ఒమిక్రాన్ అనేది ఆ కరోనా అనేది వ్యాధిని పోయేంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను పాల్గొంటూ ప్రతిరోజు పోవడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే వాళ్లకు కూడా కరోనా సోకిందని చెప్పే సమాచారము మనకందరికీ తెలుసు. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున శివాలయంలో పూజలు చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ అదేవిధంగా పొద్దుటూరు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇంకా చాలామంది మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డాక్టర్లు కానీ వైద్యులు కానీ అదేవిధంగా నర్సుల పేరా వాళ్ళు కానీ అక్కడ దేశం బయట ఉన్నటువంటి మన సైనికులు మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారు వాళ్ళల్లో కూడా కరోనా చాలామందికి వచ్చింది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా కరోనా చాలామందికి వచ్చింది. కాబట్టి అందరికీ కూడా కరోనా ముక్తి కలగాలని చెప్పేసి శివపార్వతులను 3 బుల్లోకాలను చేయించేటువంటి బుల్లోకాలను ఒక క్రమంలో నడిపేటువంటి శివుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం ఈనాడు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు కూడా ఈ రోజు నుంచి చాలా సభ్య చేయడం మొదలు పెడతా ఉన్నది. శివుని కోరేదేమిటంటే శివపార్వతుల మీద కోరేదేమిటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులకు కానీ ఒక మంచి మనసును ప్రసాదించి ఏమైతే మీరు డిమాండ్లు వచ్చేసి మీరు న్యాయమైన కొరిక తీర్చాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సో శివపార్వతులు కూడా మేము ఆ విధంగా నమస్కరించి కోరుకోవడం జరిగింది.